కొదురుపాకల ఎల్లమ్మ సిద్ధోగం వేడుకలకు దేవస్థానం ముస్తాబైంది. గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని బోయినపల్లి మండల కొదురుపాకలో నిర్మించుకున్నారు. గత 3 రోజులుగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించుకుని ఎల్లమ్మ సిద్ధోగం నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు నీలోజీపల్లిలో ఇంటింటికి తిరుగుతూ జోగు ఎత్తే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామం బోయినపల్లి మండలంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర జరపబడుతున్నది. తేదీ ఇరవై ఒకటి సోమవారం నుండి తేదీ 23 బుధవారం వరకు ఎల్లమ్మ సిద్ధోగం జరుపుతున్నాము. 21 నాడు పోషమ బోనాలు, 22 నాడు మంగళవారం నాడు సిద్ధోగం జరుపుతున్నాము. గౌడ సంఘం తరఫున జరుపుతున్నాము. అందరూ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని. బోయినపల్లి మండలం కొదురుపాకలో ఎల్లమ్మ సిద్ధోగం గౌడ సంఘం తరఫున చేయడం జరుగుతుంది. మనం సోమవారం రోజున పోషమ బోనాలు, మంగళవారం పుట్టకు తని పోసడం, ఎల్లమ్మకు బోనాలు పోవడం, సిద్ధోగం జరపడం, బుధవారం నాడు గావట్టుడు సిద్ధోగం, దేవ గౌడ సంఘం నాయకులందరూ పాల్గొనవారు. జై జగజ్జననీ రేణుకా మాతాకి. శ్రీ రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలంలో కొదురుపాక గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న గౌడ సంఘాలు మీదర అందరు చందాల సార్లతో సహకారంతో మేము గుడి కుల సంఘాలతోటి గుడి నిర్మించడం జరిగినది. కావున దీన్ని సిద్ధోగం జరుగుతుంది. బుధవారం వరకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అందరూ భక్తులు అందరి సహకారంతో గుడి నిర్మించుకున్నాం కాబట్టి అందరూ పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి కృపతో అందరూ ఆరోగ్యంతో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా మాకు అందరూ పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి.